ముందుగా ఫ్లవర్ తీయడానికి సర్కిల్స్గా ఒక మెజర్మెంట్ తోటి మనం కట్ చేసుకున్నాం. దీనికి ఏదైనా టిఫిన్ బాక్స్ మూత కానీ లేకపోతే ఇలాంటి వైట్ కలర్ది ఏదైనా ఉపయోగించి సర్కిల్స్ కట్ చేశాను పెన్సిల్తో లైన్ చేసి. దీనికి మనం ఫోల్డ్ చేయాలి హాఫ్గా, దాన్ని ఇంకా ఈ విధంగా. తర్వాత దీన్ని ఇంకొక మడత కూడా మార్చేయచ్చు, చూడండి. దీన్ని ఇలా నేను ఇంకా దీన్ని మంచి డీటెయిల్గా చూపిస్తాను. ఇలా ఎంతవరకు, ఇంతవరకు సగం వరకు. మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కూడా కట్ చేయండి ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేద్దాం. వీటిల్లో కట్ చేసి ఎలా వచ్చింది చూడండి, బ్యూటిఫుల్గా ఎంత బాగా వచ్చింది, ఇలా వచ్చింది చూడండి. లుక్ లైక్ లైక్ ఇలా ఇలా కట్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం ఎలా ఫ్లవర్గా ఎలా చుట్టాలో చూద్దాం. దీన్ని మనం మిడ్ పాయింట్ వరకు కట్ చేద్దాం, సెంటర్లోకి కట్ చేయాలి. కట్ చేశాక మనం ఏం చేయాలి, పేపర్ని ఫోల్డ్ చేయాలి ఇలా లైక్ ఇలా. వేలుతోటి మంచిగా చుట్టాలి, చుట్టామా. ఇప్పుడు దీన్ని నేను ఇదే కత్తెరతోటి ఇదే సిజర్ తోటి ఇలా బెండ్ చేస్తున్నా పెటల్స్గా. బెండ్ చేశాను కదా, ఇప్పుడు దీనికి కలర్స్ ఇస్తున్నాను. లోపల స్కెచ్ మార్కర్ తీసుకున్నాను, దీంతో ఇలా ఇలా సెంటర్ లోపల గీయాలి. పిల్లలు ఇది చాలా బాగుంటుంది, ఈజీ ఉంటుంది. దీన్ని మనం ఎక్కువ తయారు చేసుకుని ఇంట్లో ఫ్లవర్ వాజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేశాను కూడా నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఫ్లవర్స్ అన్నీ చేసి మనం ఒక వేస్ట్ వాటర్ బాటిల్కి అతికి పెట్టేస్తే చాలా బాగా కనిపిస్తుంది చూడండి, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్.